नमस्ते अंडी, नेनु जोस्ना। वेलकम टू मै चैनल हाउस वाइफ किचन क्रिएटिव्स अंडी। ई रोजैते मंची टेस्टी उपमा रव्वतो किचडी अंडी। चाला चाला हेल्दी ब्रेकफास्ट लो इदी तिन्नामंटे मन कावाल्सिनटुवंटि అన్ని పోషకాలు అందుతాయండి। తప్పకుండా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినడానికి ప్రయత్నం చేయండి। ఇది డైట్ రెసిపీ కూడా అండి। తర్వాత సన్నగా కావాలనుకునే వాళ్ళు ఇలాంటిది తింటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అన్ని రకాల పోషకాలు ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, పప్పులు అన్నీ ఇస్తాం కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి। ఇది ఫస్ట్ తిని చూడండి। స్టార్ట్ చేసుకుందామండి। దొడ్డు రవ్వ ఉప్మా రవ్వతో కిచిడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా, చాలా హెల్దీ రెసిపీ। 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను, గోధుమ రవ్వ, దొడ్డు ఉప్మా రవ్వ అంటారు, గోధుమ రవ్వ అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా దీన్ని పిలుస్తూ ఉంటారండి। దీంతో కిచిడీ చేయబోతున్నా చూడండి। షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అండి ఇది, ఎవరికైనా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, డైట్ చేసే వాళ్ళకి కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అండి। మీరు కూడా ఇలా ఉప్మా కాకుండా ఇలా కిచిడీ చేసుకొని తినండి। మీరు ఉప్మా అనుకుంటే ఉప్మా అనుకోండి, కిచిడీ అనుకుంటే కిచిడీ అనుకోండి, పప్పులు వేస్తే కిచిడీ అవుతుంది, వేయకుంటే ఉప్మా అవుతుంది, అంతే డిఫరెన్స్ అండి। నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను, మరి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు, ఆయిల్ హీట్ అయింది। ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, చూడండి మనం కిచిడీ అన్నం కాబట్టి కంపల్సరీ పెసరపప్పు అన్న ఎర్రపప్పు అన్న వేసుకోండి। నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను, కొంచెం కాజు అండి, పెసరపప్పు మాత్రం ఎక్కువ వేగొద్దు, వేగకముందే మనం మిగతాయని వేసుకోవాలి। చూడండి ఆనియన్ ఒకటి, పెద్ద సైజు ఆనియన్ ఒకటే, పచ్చిమిరపకాయ వేసిన, మీరు కారం ఎక్కువ తినేది ఉంటే 2-3 వేసుకోండి, కొంచెం కరివేపాకు అండి, చూడండి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యాయి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఇది మాత్రం వేయడం అస్సలు మర్చిపోకండి, దీంతో మనకు ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది పెరుగుతుందండి। మీకు డౌట్ రావచ్చండి అల్లం వెల్లుల్లిపాయ ఇందులో వేస్తారా అని చెప్పి, కానీ ఒక్కసారి వేసి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆ డౌట్ అంత వద్దు, ఒకసారి ట్రై చేయండి, నచ్చకపోతే ఈసారి మళ్ళీ మీరు చేసుకున్నప్పుడు వేసుకోకండి। ఇప్పుడు ఒక టమాటా సన్నగా తరిగాను, తర్వాత టమాటా మాత్రం పండింది తీసుకోకండి, ఇట్లా దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది మధ్యలో మనకు పళ్ళ కింద తగులుతూ ఉంటే బాగుంటుందండి ఈ ఫ్లేవర్. క్యారెట్ కొంచెం అండి, 1 ఇంచ్ క్యారెట్కి తరిగాను, మీకు క్యారెట్ టేస్ట్ ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకాస్త ఎక్కువైనా మీరు వేసుకోవచ్చు, ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు అండి, నేను ఆలు మాత్రం వేయట్లేదు, షుగర్ పేషెంట్స్ ఉంటే ఆలుగడ్డ వేయకండి, షుగర్ పేషెంట్స్ లేకపోతే మాత్రం వేసుకోండి, ఆలుగడ్డ వేస్తే కూడా బాగుంటుంది। చూడండి తాలింపు రెడీ అయిపోయింది, మనం 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకుందాం। 1 గ్లాస్ రవ్వ తీసుకున్నా అండి నేను, అందుకే 2.5 వేస్తున్నాను, మీకు పొడి పొడిగా కావాలంటే మాత్రం 2 గ్లాసెసే వేసుకోండి। రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం, మీరు తినేదాన్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి సాల్ట్ వేయండి, నేనైతే 1/4 టీ స్పూన్ వరకు వేశానండి। మూత పెట్టుకొని ఎసరు వచ్చే వరకు ఉంచుదామండి, చూడండి నీళ్ళు పొంగి వచ్చినాయి, రవ్వ వేసేస్తున్నాయి, ఇది గడ్డలు గట్టదండి, డైరెక్ట్ మనం ఇలా వేసేసుకోవచ్చు, ఫ్లేమ్ ఇప్పుడు తగ్గించేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మరీ సిమ్ పెట్టకండి, మరీ హై పెట్టకండి, మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి ఇది। కొంచెం ఒక అంటే వాటర్ అంతా ఇంకిన తర్వాత సిమ్లోకి మార్చుకుందాం మనం, చూడండి ఇలా వాటర్ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇది సిమ్లో పెట్టుకోవాలండి, ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి,
చూద్దామండి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర పైన నుండి కొత్తిమీర వేసేసుకుందాం చూసారా ఎంత పర్ఫెక్ట్ గా అయినా స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి ఇలా మనం కలిపి ఉంచేసినామంటే గడ్డగట్టకుండా ఉంటదండి మనం కలపకుండా అదే విధంగా వదిలేసినామంటే కొంచెం గట్టిగా గడ్డలాగా అవుతది అందుకనే నేను కలిపాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కప్పు మీకోసమే